హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మి ఇయర్ థ్యాంక్ యూ సందీప్ పులి అలా మీదకి వచ్చినప్పుడు పరిగెత్తు ఉండి ఒక దగ్గర దాన్ని లాక్ చేసి అది అలా మొక్క మీదకి వచ్చినప్పుడు దర్ ఇస్ ఎ శివర్ దర్ ఇస్ ఎ అండ్ నా తారక్ స్వేస్ సో అది అంటే నేను భయం కాదు అది బట్ వట్ వట్ యూ వట్ యు సే అబౌట్ ఇట్ అంటే మా థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్ సందీప్ నేను తారక్ ఇచ్చిన బ్రీఫ్లో భయం ఉండాలని చెప్పాను బట్ భయం అంటే ఏదో దాన్ని చూసి భయపడిపోయి పిరికివాడి భయం కాదు ఇప్పుడు మనం ఒక ఒక పని మీద వెళ్తున్నాం ఆ పని జరుగుద్దో లేదో ఆ పని కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేస్తాను బట్ పనితో జరుగుద్దో లేదో అన్న టెన్షన్ ఉంటుంది కదా ఆ టెన్షన్ కావాలి ఎందుకంటే ఆ జరగాల్సిన పని చాలా చాలా ముఖ్యం కాబట్టి ఏదో ఆ కిరాణా కొట్టుకెళ్ళి ఏదో కొనుక్కొని రావడం టైం కాదు తను అచీవ్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఇది సో అది జరుగుద్దు లేదో అన్న టెన్షన్ ఉండాలి పులిని చూసి కాదు భయం పని జరుగుద్దు లేదన్న భయం ఉండాలి అది ఉండాలని తనకిచ్చిన బ్రీఫ్ అది అండ్ హిమ్ బీయింగ్ టెరిఫిక్ యాక్టర్ ఫస్ట్ కథ చెప్పిన మన మనం యూజువల్గా కథ చెప్పిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వస్తే ఏదో చిన్న చిన్న సీన్స్ అవి మారుతాయి సంవత్సరం తనకి ప్రతిదీ గుర్తుంటుంది ఏదో మనం మార్చి మన మార్పులో ఒరిజినల్ మర్చిపోతాం కాదు బిగినింగ్ మీరు అది చెప్పారు కదా అంటే ప్రతి గుర్తు పెట్టుకుంటాడు అంతే నేను ఆ పర్టికులర్ షాట్లో ఇలా చేయండి ఇంత పెట్టండి అంత అంత ఇది చేయండి అని అంత డీటెయిల్గా ఇవ్వను ఓవరాల్ దాంట్లో ఏం కావాలో చెప్తాను అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను అండ్ హీ విల్ డెలివర్ బికాస్ అది పులి దగ్గరకు వచ్చి అరిచినప్పుడు ఆ షివర్ తర్వాత హీస్ హీ ఆల్సో షౌట్స్ అది టెరిఫిక్ అనిపించింది సార్ నాకు చాలా బాగా నచ్చింది అది అండ్